वेलकम बैक। అన్నప్రసన్నం సో దానికి కొంచెం నేను అన్ని అరేంజ్ చేస్తున్నాను. అంటే జనరల్లీ ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ మంత్ లో కొందరు అన్నప్రసన్నం చేసేస్తారు, కానీ మా వైపు అయితే మాత్రం నైన్త్ మంత్ చేస్తారు. యా పుణ్యకి నైన్త్ మంత్స్ వచ్చి చాలా డేస్ అయిపోయింది, బట్ మేము ఎప్పటి నుంచో ఇది ప్లాన్ చేసుకున్నాం చేయాలి చేయాలి అని, ఏదో ఒక రీజన్ వల్ల పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సో ఫైనల్లీ ఈ ఇది కూడా ఈ రోజు కూడా అది లాస్ట్ మినిట్ ఫిక్స్ అయింది. నిన్న ఫోన్ చేస్తే ఈ రోజు ఓకే అని చెప్పారు. ఇఫ్ ఈ రోజు కానీ మిస్ అయితే లైక్ అప్ టు 12th మంత్ వరకు మేము చేయడం అవ్వదన్నమాట. సో ఈ రోజు ఎట్లయినా మిస్ కాకూడదని చెప్పి ఇంట్లో ఉన్న కొన్ని స్టఫ్స్ ఏదో ఒకలాగా అన్నప్రసన్నం కంప్లీట్ చేసేద్దామని అనుకున్నాము. సో ఇంట్లో ఉన్న వాటితో సింపుల్ గా మేము బ్యాక్ డ్రాప్ ఐ మీన్ కొంచెం డెకోర్ చేసాము. సో బ్యాక్ డ్రాప్ అండ్ అన్నప్రసన్నం ఎలా జరిగిందో అన్నది, అండ్ మా పుణ్యగాడు ద మెయిన్ థింగ్, మా పుణ్యగాడు ఏది అసలు అటాచ్ చేశాడు, ఐ మీన్ ఏం పట్టుకున్నాడో అన్నది ఈ రోజు ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అందుకోసం మీ అందరు చూడడం కోసం అండ్ నాకు ఒక చిన్న మెమరీలా ఉంటుందని కోసం ఒక చిన్న బ్లాగ్ షూట్ చేశాను అనమాట. అదంతా ఈరోజు నేను మీకు చూపిస్తాను. అండ్ అది చూసే ముందు మీరు నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్టయితే దిస్ ఇస్ లవ్నీ ముఖేష్, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మేమైతే బ్యాక్ డ్రాప్ కోసం అని చెప్పి అరిటాకులు తెప్పించుకున్నాము. ఈ అరిటాకులు మా మామయ్య వాళ్ళకి తోట ఉందన్నమాట, అక్కడి నుంచి తెప్పించుకున్నాం. సో అందుకే లీవ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, వాటిని నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇవి ఆల్మోస్ట్ లైక్ ఒక 35-40 లీవ్స్ ఉంటాయండి. అండ్ ఇవైతే నాటు ఆకులు అంటారు కదా, అట్లా ఉన్నాయన్నమాట. నాకైతే కట్ చేయడానికి చాలా టైం తీసుకుంది. అండ్ మేమైతే ఇప్పుడు వాటిని క్లీన్ చేసుకొని డ్రై చేసుకున్నాము, ఎందుకంటే వాటికి చాలా మట్టి అంటేసింది అనమాట, అందుకే మేము క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. ఇట్లా హాఫ్కి కట్ చేసుకున్నాం. అండ్ మనకి బ్యాక్ స్టెమ్ ఉంటుంది కదా, కొంచెం లావు దాన్ని కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి, దానికి గ్రిప్ ఉండదు అనమాట ఇఫ్ లేకపోతే. అండ్ మా పుణ్యగాడు అయితే అరుసు పండగ చేసేసుకుంటున్నాడు. సో మేము ఈ వాల్కి డెకోర్ చేయాలనుకుంటున్నాము. అండ్ దిస్ ఈజ్ హౌ వి ఫిక్స్ అనమాట. ఇక్కడ మేము ఎటువంటి థర్మోకోల్ యూజ్ చేయలేదు, మేము ఓన్లీ స్టాపుల్ 2 టేప్ ప్లాస్టర్ అండ్ ప్లాస్టర్ యూజ్ చేసాము. బట్ ఇదైతే మాకు అసలు వర్క్ అవ్వలేదు. ఇఫ్ మీరు కానీ లైక్ ఇలాంటి బ్యాక్ డ్రాప్ కానీ చేయాలనుకుంటే దాన్ని బెటర్ యూజ్ థర్మోకోల్ అనమాట. మాకైతే అసలు వర్క్ అవ్వలేదండి, మార్నింగ్కి పడిపోయింది, మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసాము. సో అందుకే ఒక దగ్గర మీకు చాలా ప్లాస్టర్స్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడైతే మేము లీవ్స్ మీద గణేశం ఉంటే బాగుంటుంది అనిపించింది, సో అందుకే మా సిస్టర్ డ్రా చేస్తుంది. అండ్ నేను ఒకసారి చెప్పాను కదా రక్షాబంధన రోజు కొన్ని గిఫ్ట్స్ ఇస్తున్నాయని చెప్పి, అందులో ఒకటి ఇది పెయింటింగ్ బ్రష్ అండ్ కొన్ని పెయింట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ నేను తన గిఫ్ట్స్ అన్నీ ఒక బ్లాగ్లో చూపిస్తాను ఇంకొక బ్లాగ్లో. చాలా బాగా డ్రా చేసింది కదా. అండ్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఇవి ఎప్పుడు మా ఇంట్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట, నా సింహంతం టైం అప్పుడు తీసుకున్నాం ఇవి. సో దిస్ ఈజ్ హౌ అండి అవర్ బ్యాక్ డ్రాప్ లుక్స్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాక్ డ్రాప్ అనమాట. అండ్ పర్ఫెక్ట్ అనిపించింది అన్నప్రసన్నానికి. అండ్ మీకు ఎలా అనిపించింది అన్నది ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్స్. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇఫ్ మీరు ఇలాంటి బ్యాక్ డ్రాప్ కానీ ప్లాన్ చేయాలనుకుంటే దెన్ బెటర్ యూజ్ థర్మోకోల్ అనమాట, చాలా బాగా వర్క్ అవుతుంది అది. సో ఇది కంప్లీట్గా ఫిక్స్ చేయడానికి మాకు ఎర్లీ మార్నింగ్ 3 అయింది, అప్పటికి కంప్లీట్ అయింది. యాక్చువల్లీ థర్మోకోల్ యూజ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా అయిపోయేది, బట్ మేము యూజ్ చేయకపోవడం వల్ల చాలా లేట్ అయిపోయింది. సో ఇది అన్నప్రసన్నం రోజు. యాక్చువల్లీ అప్పటికి టైం 7 అయింది అనమాట. జనరల్లీ పుణ్యం అయితే ఐదో 4 o'clock అయినా లేకపోతే మళ్ళీ 6 o'clock అయినా లేస్తుంది, బట్ 7 o'clock వరకు లేవలేదు అప్పుడు నేను తీసిన క్లిప్పింగ్ ఇది. అండ్ తను ఎందుకంటే నైట్ అరౌండ్ 12:30 అలా అయిపోయింది అనమాట, చాలా ఎగ్జైట్ అయింది అక్కడ మేము ఆ బనానాలు ఇవి అవి హడావిడి అవడం వల్ల తను చాలా లేట్గా పడుకుంది. ఇప్పుడైతే మా మమ్మీ నలుగు పెడుతున్నారనమాట. అండ్ మా మమ్మీ ఇక్కడ ఎందుకు మాస్క్ వేసుకున్నారంటే కొంచెం మమ్మీకి కోల్డ్ లాగా ఉంది, సో అందుకే పుణ్యం దగ్గర దగ్గరలో ఉంది కదా అని చెప్పి సో మమ్మీ మాస్క్ వేసుకున్నారు.
ఆకాశంలోని బంగారు పాపై వచ్చేనమ్మ. And this is my chair అనమాట. యాక్చువల్లీ ఇది నా చిన్నప్పుడు నా మోమ్ అండ్ డాడ్ తీసుకున్నా, మీకు ఆల్రెడీ ఒక బ్లాగ్ లో చూపించాను కదా. అండ్ నేనైతే రెడీ అయిపోయానండి. ఇక్కడైతే నేను వేసుకుంది నా ఎంగేజ్మెంట్ శారీ. ఐ థింక్ మీకు ఆల్రెడీ ఈ శారీ తెలుసు, నా వెడ్డింగ్ కలెక్షన్ శారీస్ తో చూపించాను. So all set for the day and inka mana ponni ni dress up cheyali chalo. చాలా క్యూట్గా ఉంది కదా. యాక్చువల్లీ మేము ముందు ఒక డ్రెస్ వేసామన్నమాట, అసలు తనకి నచ్చలేదన్నమాట. ఏడ్చి ఏడ్చేసింది, ఈరోజు చాలా వరకు ఏడుస్తుంది. అండ్ ఈ డ్రెస్ అయితే మా రీసెంట్గా మా మరి బావగారికి మ్యారేజ్ అయింది, అప్పుడు వాళ్ళు ఇది పెట్టిన డ్రెస్ అన్నమాట. చాలా బాగుంది కదా తనకైతే. నాలోని ప్రేమ ప్రతి రూపమే ఈ ఇంట తానే సిరి దీపమే. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ స్వాగతమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే. నాలోని ప్రేమ ప్రతి రూపమే ఆకలిని అడగక ముందే నోటి ముద్ద నోవై ఏ కథలు వినిపిస్తావో జాబిలమ్మవై. నింగి నేల నిలిచేదాకా తోడుగా నువ్వు కావాలే అమ్మా. నను వీడొద్దే అమ్మా బంగారం ఈ క్లిప్పింగ్కి బిఫోర్ కొన్ని ఫొటోస్ చూసారు కదా, ఆ ఫొటోస్ షూట్ చేయడం కోసం అని చెప్పి తను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాం అనమాట కింద నుంచి. బట్ తను అప్పటికే బాగా ఇరిటేట్ అయిపోయింది, ఏడ్చేసింది ఆల్మోస్ట్. సో ఇంకా అయితే మేమైతే ఇవైతే ఏవైతే షార్ట్స్ మీకు చూపించామో అవన్నీ మేము ఈవినింగ్ షూట్ చేసినవి. ఆ దాని వీడియో కూడా ఉందన్నమాట, డోంట్ మిస్ ఇట్. ఓకే, లాస్ట్లో వస్తుంది. మళ్ళీ మొదలవ్వని
మంచిగా నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా పనికొత్తగా మళ్ళీ పిలవాలని Hope you do like our vlog. If you do, then don't forget to hit like, share and comment. And if you're not yet subscribed to my channel, please do subscribe and stay tuned. And thank you. Keep smiling.